విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కొంత అభద్రతా భావంలో కూడా ఉన్నారు మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఏం చెప్తారు మీరు సో ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉండడం వలన వచ్చే సంవత్సరం నుంచి అయినా యాక్చువల్గా ప్రతి విద్యా సంస్థ కూడా అలా ప్రమోట్ చేయకుండా అంటే లోయర్ క్లాస్ని ఎప్పుడూ కూడా ప్రమోట్ చేయకుండా ఈ సెకండ్ క్లాస్ వరకు కూడా కంటిన్యూ చేయాలి బేసిక్ ఎడ్యుకేషన్ అని బేసిక్ ఫౌండేషన్ ఇవ్వాలి ఎలా అంటే అసలు పుస్తకం చూసి చదవగలుగుతున్నాడా లేదా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ పుస్తకం చూసి చదవగలుగుతుంటే కొంతవరకు తనకి టీచర్ చెప్పింది ఎక్స్ప్లనేషన్ కానీ లేకపోతే యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ కానీ అర్థమవుతాయి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రమోట్ చేయడం వలన ఎటువంటి ఆలోచన లేకుండా అర్థం కాకుండా పరిస్థితి ఏర్పడింది అందుకని నేనేం చేస్తానంటే మా విద్యా సంస్థల్లో మా పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది ఆ పేరెంట్స్ అలా కాదండి మా క్లాసు వేస్ట్ అయిపోతుంది ఏ విధంగా మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవుతుందనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను ఎలా అంటే సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఈ క్లాసెస్ అయిన తర్వాత బేసిక్ ఫౌండేషన్ వొకాబులరీ కంప్లీట్గా వాళ్ళకి వచ్చేస్తుంది అయితే ఆ వచ్చిన సందర్భంలో థర్డ్ క్లాస్ ఒక మ్యాథ్స్ ఒకటి సమ్మర్లో మనం కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోర్త్ క్లాస్ ప్రమోట్ చేసినట్లయితే పిల్లవాడికి ఈజీగా తను ప్రమోట్ అవ్వడం కానీ తర్వాత క్లాసెస్కి అర్థం అవ్వడం కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండా మిగతా క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా చదవగలుగుతాడు